చెప్పులు టెంప్ ఇందాక నిద్రపట్టలేదు అబ్బా దానికి. అది ఒక పట్టాన తెక్కకుండా ఉన్నాయి. అది ఎట్ట చేసి దాన్ని తెంపి దుంప తెంచింది అనుకో. అంటే అన్ని రెడీయే కదా ఫోన్లు, చిన్న ఫోను చూడు రంగనాజాలు. సరే అయితే హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే మండే రోజులాగు మా వారు అది డ్యూటీకి వెళ్తున్నారు కదా, అంటే ఏమి వర్క్ ఏం లేదండి, కొంచెం చిన్న పని ఉంది చూసేసుకొని రావాలని చెప్పేసి వెళ్ళారనమాట. సరే నేను ఆ లోపల ఇంట్లో బయట పని అంతా చేసేసాను. ఇంకటి అయితే నేనేం పెట్టలేదు, కాఫీ కలుపుతా ఉన్నాను. బుడ్డగాడికి కూడా కొంచెం పాలు కాసి పోద్దాంలే అని చెప్పి ఇంక నేను కూడా అవైతే కలుపుకున్నాను. ఇంకా టిఫిన్కి అయితే నేనేమి వేసలేదు, ఇడ్లీ కానీ దోశ కానీ. ఇది నిన్న నేను మీకు చూపెట్టాను వీడియోలోనే, చికెన్ కూర మా వారు చేసినప్పుడు కొంచెం అది ఖరాబ్ అయితే బాస్మతి రైస్ అన్నం వండి బిర్యానీలాగా చేశాను అని ఆ రైస్ కొంచెం మిగిలి ఉన్నింది. సరే దాన్ని కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేసేద్దాంలే అని చెప్పేసి ఉల్లిపాయ ఏమి వేయలేదు, ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం అల్లం పేస్ట్ వేసి గరం మసాలా పుదీనా ఉండింది కదా మన ఇంట్లోనే, కొంచెం పుదీనా వేసి చేశాను. అది బాగా అనిపించింది, అంటే అది మిగిలిపోయిన అంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా మనం చేసుకుంటాం కదా అట్లాగా. టమాటాలు కూడా ఉంటే టమాటాలు వేసుకుంటాము, టమాటాలు కూడా ఇంట్లో ఏం లేవు. ఆ విధంగా అయితే నేను చేశాను, చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చిందండి, చాలా కమ్మంగా ఉండింది. ఈ పుదీనా కూడా కొంచెం ఎక్కువే వేశాను నేనైతే. కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా, నెయ్యి వేశాను నేను, నూనె వేయకుండా నెయ్యి వేశాను. నెయ్యి ఉండింది కాబట్టి మన ఇంట్లోనే వేశాను, చాలా బాగుండింది. నేను ఈ టిఫిన్ చేసే లోపలే మా వారు వెళ్ళే ముందే నేను బట్టలు మిషన్కి వేసున్నాను. అంటే చెప్తున్నాను కదా నేను 2 డేస్లో తిరుపతి వెళ్తున్నామని, ఇల్లు క్లీనింగ్ పని బోల్డ్ ఉందండి మొత్తం. అయితే ఈ బట్టలు మిషన్కి వేసేది, దుప్పట్లు ఉన్నాయి. మొన్నైతే ఇల్లు క్లీన్ చేశాను, ఇంకా నేను షెల్ఫ్లు కూడా ఏమి సర్దలేదు, నాకైతే ఇంక ఓపిక లేదు. షెల్ఫ్లు అయితే నేనేమి సర్దలేదు, ఇంకా ముందు ఉన్న బట్టలన్నీ ఈరోజు వరకు వేశాను. ఇంకా రేపు బెడ్షీట్లు ఉన్నాయి, ఇంకా రేపు వేద్దాంలే ఒకేసారి. లాస్ట్ మంగళవారం, ఇది మండే కదా, బుధవారం మేము వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము.
మంగళవారం రోజు ఇంకా బెడ్షీట్లు అవి వేసేద్దాము అని చెప్పి అన్నీ చేసి బయటకు వచ్చేసరికి ఇక్కడ మందారాలు అయితే చాలా బాగా పూసినాయి. భలే గాలి వస్తున్నదండి. ఈ వర్షము ఎక్కడ వర్షం పడితే మామూలుగా తుఫాన్ గాలి వస్తుంది కదా, ఆ విధంగా గాలి వస్తున్నది. అసలు ఆ చెట్లు కూడా ఆ గాలికి బాగా నాకు అందంగా అనిపించాయి, అంత పెద్ద గాలి వస్తూ ఉన్నా కూడా. ఇంకా మధ్యాహ్నం రైస్లోకి అయితే ఇవన్నీ అసలు విచిత్రంగా అనమాట. మన ఇంట్లో 4 బెండకాయలు ఉన్నాయి, 2 వంకాయలు ఉన్నాయి, గోరుచిక్కుడుకాయలు ఒక 4 ఉన్నాయి, ఒక కాకరకాయ అయితే పండిపోయి ఉండింది. మొత్తం కోసానండి, అన్నీ వేసి గుత్తంగా పులుసులాగా పెట్టాను, చింతపండు పులుసులాగా. చాలా టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. మన ఇంట్లో పండిన కూరగాయలతో చేసాము అంటే ఉప్పు కారం వేసుకొని తిన్నా కానీ ఆ టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుందండి. అసలు నాకైతే అది మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉన్నది. ఇదైతే మధ్యాహ్నం రైస్లోకి ఈ పులుసు పెట్టేశాను. ఫ్రిడ్జ్ అయితే గందరగోళంగా ఉన్నది. ఇదంతా సర్దాలి చూడండి ఎలాగున్నది. అంతా ఒకసారి క్లీన్ చేయాలి, ఎందుకంటే ఈ సామాన్లన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. అమ్మ మళ్ళీ కంగారు పడిపోద్ది, మేము తిరుపతి వెళ్ళే ప్రోగ్రాం ఉందని చెప్తున్నాను కదా. ఇవన్నీ ఎలాగంటే అలాగ దూపేస్తున్నాను. మొత్తం అన్నీ సర్ది క్లీన్ చేశాక మీకు చూపిస్తాం. ఈ విధంగా ఇదైతే మొత్తం క్లీన్ చేసి సర్దేశాను. ఇది సర్దినాక తీసిన వీడియో. ఆ క్లీనింగ్ వీడియో అంతా సపరేట్గా చేస్తున్నాను నేను. లిక్విడ్ ఏ లిక్విడ్ వేసి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను, ఏ విధంగా అరేంజ్ చేశాను అనేది అంతా సపరేట్గా వీడియో ఉన్నది. కాకపోతే అది ఈరోజే చేశాను కాబట్టి దీనిలో చిన్నదిలాగా కొంచెం పెట్టాను. అంతా చూడండి నీట్గా సర్దాను, ఎందుకంటే నేను అసలు మామూలుగా నీట్గా పెట్టుకోవడం నాకు చేత కాదండి. మా అమ్మ వస్తుంది, నేను తిరుపతి వెళ్ళినప్పుడు మా అమ్మని ఇంట్లో పెట్టాలి, తిట్టద్దండి అన్నీ అట్టంటే అట్టు పెట్టుకున్నావు, అది నీట్గా లేదు, మళ్ళీ తెలియదు అందుకోసం అని చెప్పేసి అమ్మమ్మ నేర్పి బాబు, అమ్మమ్మ నేర్పి కూడా చెప్తున్నా. 2 రోజులు జాగ్రత్తగా ఉండు. ఏం వెతుకుతున్నావు నాన్న అక్కడంతా? దానికి అర్థమైనట్టు భలే నేను ఊరికే మాట్లాడాలి కదా ఏదో ఒకటి అని చెప్పేసి దానికి చెప్తూ ఉంటాను. అది నా చుట్టూ నా చుట్టే తిరుగుతూ ఉంటుంది, నాకు కూడా దిగులేస్తుందండి నేను వెళ్తే ఇది ఎలాగుంటుంది ఎలాగుంటుంది అని పాపము. అందుకని మాట్లాడాలి కదా దాంతో ఏదో ఒక మాటలు అని చెప్తూ ఉంటుంది. దాని మొహం బుర్రకు రోంత కూడా ఎక్కదు. మనం ఏది చెప్పినా అన్ని కుక్కలు ఎలాగుంటాయో ఏమో కానీ మా ఇంట్లో ఉండేది మాత్రం అస్సలు దాని మైండ్కి ఏమీ ఎక్కదు. దానికి కావాలంటే మాత్రం అది ఏదైనా సాధించుకుంటుంది అనమాట. అలాగా మా చెల్లెలు వాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు, నువ్వే దాన్ని అట్ట అలవాటు చేసావు ఫస్ట్ నుంచి, దాన్ని గారాబం చేసి దాన్ని జాగ్రత్తగా పెట్టుంటే అది శుభ్రంగా వినేది అని నన్నే అరుస్తారండి అందరూ. ఏం చేస్తాం అలాగ అలవాటు అయిపోయింది నాకు, ఇంట్లో ఎవరు తోడలేక అది ఒక మనిషిలాగా ఒక తోడులాగా అలవాటు అయిపోయింది. అందులోనే దానికి హెల్త్ బాగలేనప్పుడు చాలా ఇబ్బంది పడింది. అప్పుడు నేను చెప్పాను కదా దానికి పెరాలసిస్ వచ్చింది బ్యాక్ సైడ్ అంతా, అప్పుడు చాలా బాధపడేది నాకు. దాన్ని చూస్తే
చాలా పాపం అనిపించేది. అసలు ఎప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ కాళ్ళన్నీ మసాజ్ చేస్తా, దానికి అన్నీ మందులు వేసుకుంటా, ఒక బిడ్డని దగ్గర తీసినట్టు అలాగ అనిపించేసింది. ఇంకప్పటి నుంచి దాన్ని నేను గారాబం చేసి చెడగొట్టానని అంటారు. మా వారితో కూడా అలాగే ఉంటుంది అది. మేమిద్దరం అయితే అసలు ఏమి అనము, వచ్చి మా పక్కలో ఒదుక్కొని పడుకుంటుంది. అసలు ఎట్లాగా అంటే ఒక పిల్లోడు, అందరూ అంటారు మనిషికి తక్కువ దాన్ని కుక్కకి ఎక్కువలాగా పెంచావు అంటారు. ఏం చేద్దాం, ఇంకా అలాగైపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే స్నానం చేశాను. ఈ మల్లె మొగ్గలు చూడండి, మన చెట్టువి ఎంత పెద్ద మల్లె మొగ్గలు పూసాయో, రెండే మొగ్గలు పూసాయి. ఇంకా ఈ పూలన్నీ కస్తూరి పూలు, ఈ మందారం ఈ రెండే పూసాయి. నాకు ఆ మల్లె చెట్టు నిండా పీడవలేదండి, బాగా పూస్తే ఎన్ని మల్లె మొగ్గలు వస్తాయి. జడ మొగ్గల్లాగా మల్లె చెట్లకు చాలా చాలా పేర్లు ఉన్నాయి, నాకు తెలియదు అవన్నీ. కానీ మన ఇంట్లో మల్లె చెట్టుకు మాత్రం ఇంత ఇంత పెద్ద మొగ్గలు వస్తున్నాయి. పూసిందంటే చాలా పెద్ద పువ్వు పూస్తూ ఉన్నది అది. ఇంకా ఈ పూలన్నీ చూడండి, అన్నీ సరిపోయాయి. మన దేవుడి పటాలన్నిటికీ పెట్టేసాము. చాలు, ఇంకా మా వాళ్ళు వచ్చారు చూడండి. ఒరే అబ్బా తాక చూడు, ఏం ఊపద్దు, ఏం తేలేదు నాన్న నీకా. ఇంకా అలాగే అల్లాడిచ్చేస్తుంది. మేము కొంచెం సేపు బయటకు వెళ్ళి వచ్చినా కూడా చూడండి, కాళ్ళకి అడ్డం పడదు. ఒక్కోసారి మేమే పడిపోతాం తప్పగొట్టుకొని, దానికాడ దెబ్బదాకలో దొనండి, తప్పగొట్టుకొని మేమే పడిపోతాం. అలాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో అంతా. ఇలాగే ఇంకా నైట్ అయితే మధ్యాహ్నం చేశాను కదా, కూరలు అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా పని ఉన్నది, సర్దే పని ఉన్నది. మేము మళ్ళీ వెళ్ళాలంటే ఇంకా ఏమేమి పెట్టుకొని వెళ్ళాలి, అన్నీ ఏ వస్తువులు. మా అమ్మకి ఇంట్లో కూడా కొంచెం అనుకూలంగా సర్దిచ్చేసి వెళ్ళాలి, అక్కడ ఏ వస్తువులు ఉంది అన్నీ చెప్పాలి. రేపు మార్నింగే అమ్మనైతే రమ్మని చెప్పాను. మార్నింగ్ వచ్చేస్తే చెట్లు గురించి, ఆ మొక్కలకి అన్నీ నీళ్ళు ఎలాగా పట్టాలి ఏంటి అనేది కూడా. మొక్కల పని కూడా చాలా పని ఉందండి. ఎరువు పెట్టుకోవాలి, వాటికి ఒక మందు కొట్టాలి, లైట్గా పురుగు వస్తున్నది. అన్నీ అనీమాయిలే కొడతాంలే, మేమేం పురుగు మందులు కొట్టము. అవన్నీ చేయాలండి. ఇది ఈరోజు వీడియో అయితే. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.